హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీస్. ఈరోజు ఏం కలెక్షన్ చూపిస్తానా అని వెయిట్ చేస్తున్నారు కదా. రీసెంట్గా షాపింగ్ చేసిన కలెక్షన్ అయితే మీ అందరితోని షేర్ చేసుకుంటానండి నేను. సో ఇదిగోండి, ప్రీవియస్గా అందరూ తీసుకునేవారనమాట శంకు చక్రాలు. అలా కాకుండా మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చి వెనకాల నామం కూడా వచ్చింది, వచ్చేసిందండి అవైలబుల్గా మనకి బ్రాస్ ఐటెం. అందరికీ చాలా ఇష్టమైన ఐటెం అనమాట ఇది యాక్చువల్గా. సో ఇవన్నీ ఫిట్టెడేనండి మొత్తం. ప్రీవియస్గా ఏం చేసేవారంటే ఇవన్నీ కొనుక్కుని విడివిడిగా సెట్ చేసుకునేవారండి. అలాంటి అవసరం లేదండి ఇప్పుడు మనకి. ఇది డైరెక్ట్ మనం ఈ స్టాచ్యూనే పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనం నించోబెడితే ఇలా ఉంటుందండి ఐడియల్, చూడండి. మనం టేబుల్ మీద పెట్టుకున్నా, దేవుడి మందిరంలో పెట్టినా, ఎక్కడ పెట్టుకున్నా బాగుంటుందండి ఐటెం. ఇలాగా విడివిడిగా రావడం మీదట ఇంకా బాగుందన్నమాట. అటాచ్ రావడం మీదట మనకి బ్యాక్ సైడ్ వచ్చేసేటప్పటికి ఐటెం ఇలా కనిపిస్తుందండి. ఒకటి ఇదిగోండి, కింద అయితే మొత్తం ఇవన్నీ ఫిక్స్ చేసి వచ్చేసినవేనండి. సో నో ప్రాబ్లం అనమాట, మనం ఎలా అయినా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇదిగోండి, ఈరోజు కలెక్షన్ అయితే నేను మీకు చాలా ఉన్నాయండి నా ముందు. అవన్నీ కూడా నేను మీకు చూపించేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా, ఎందుకంటే నాకు తెలుసు మీరు ఎప్పుడెప్పుడు వీడియో షేర్ చేస్తానా అని వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది అని. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇంకొకటి మనం కిచెన్లో ఎక్కువగా పెట్టుకునే అమ్మవారి స్టాచ్యూ అండి ఇది. అన్నపూర్ణాదేవి విగ్రహం అనమాట. యాక్చువల్గా మనకి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, కొన్ని స్టాచ్యూస్ చూడగానే కొంతమందికి నచ్చుతాయి, నచ్చవు చాలా ఉంటాయండి వాటిలో. ఇదిగోండి ఈ ఐడియల్ అయితే మీరు చూసినట్టయితే మనం కిచెన్లో పెట్టుకుని పూజ చేసుకోవడానికి పూజా మందిరంలో పెట్టిన చాలా బ్యూటిఫుల్గా ఉండే ఐడియల్ అండి ఇదైతే. మనకి ఫేస్లే మెయిన్ ప్రాబ్లం వస్తాయి, చాలామందికి నచ్చవు నాకు తెలుసండి. ఎందుకంటే నేను స్పెషల్గా కొని మరీ పంపించడం మీదట కొంతమందికి స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవాలి అని ఉంటుంది. సో ఇదిగోండి ఈ ఐటెం అయితే మనకి ఇలా వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేటప్పటికి ఇప్పుడు చూపిస్తాను చూడండి, గంట అనమాట మనకి. యాక్చువల్గా ఇదిగోండి కంచు గంట, కంచు గంట ఇది వచ్చేసేటప్పటికి మనకి ఎన్ని ఇంచెస్ ఉంది అంటే మెజర్మెంట్ కూడా మీరు ఇక్కడే చూసేసుకోవచ్చు అండి. 5.5 inch ఉందన్నమాట. గంట కూడా పెద్దగానే ఉందండి, అంత చిన్న ఐటెం ఏమీ కాదు ఇది. అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే కంచు గంట మన ఇంట్లో నార్మల్ గంటలు ఉండే కన్నా కూడా కంచు గంట ఉంటే చాలా మంచిదండి, మంచిది అంటూ ఉంటారు. ఇప్పుడు కంచు గంట అందరి ఇంట్లో మోగాలి అని ఒక ఇది ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే వీటిని పర్చేస్ చేసుకుంటున్నారనమాట ప్రత్యేకంగా. నెక్స్ట్ చూపించబోయే ఐటెం మీకు ఉయ్యాలండి. ఈ ఉయ్యాలంటే ఇదిగోండి, చాలామంది ఏదో ఒక ఐటెం పెట్టి యూజ్ చేసుకోవాలి ఈ ఉయ్యాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఇదిగోండి, మనం ఇలా మోస్ట్లీ కృష్ణుడి విగ్రహం పెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటామండి. మనందరికీ ఉన్న ఇష్టం అనమాట అదైతే. కృష్ణుడి విగ్రహం పెట్టుకోవడం అంటే మనకి చాలా బాగుంటుంది. నేను జనరల్గా అన్నపూర్ణదేవి విగ్రహం పెట్టి మీకు చూపిస్తున్నానండి. ఇదిగోండి మనకి ఉయ్యాలైతే ఇలా వచ్చిందనమాట కంప్లీట్గా. ఇది ఊగుతుంది కూడా అండి. సో ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్ అప్పుడు, ఏ పండుగలు వచ్చినప్పుడు ఆ దేవుడి విగ్రహాలు పెట్టి స్పెషల్ అకేషన్స్ అప్పుడు పూజ చేసుకుని డెకరేషన్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఎంత నిండుగా పూజ చేసుకున్నట్టు అనిపిస్తుందో అండి. అసలు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అనమాట, మంచిగా పూజ జరిగిన రోజైతే. సో ఉయ్యాలైతే ఇదన్నమాట. ఇంకా రెగ్యులర్గా మీరు నన్ను అడిగే ఐటమ్స్ కొన్ని ఉంటాయండి, తులసి దీపాలు అవి అడుగుతూ ఉంటారు. సో తులసి దీపం ఇదిగోండి, తులసి దీపం, తులసం దగ్గర పెట్టుకోవడానికి దీపం. మాకు ఇది చాలా బాగా యూజ్ అవుతున్నాయని చెప్తున్నారండి. వీటిల్లో కూడా కొన్ని మోడల్స్ ఉంటాయి, ఆల్రెడీ నేను నా వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటున్నాను. నేను ప్రిఫర్ చేసేది అయితే ఈ మోడల్ అండి. నాకు ఇది కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించి నన్ను అడిగితే నేను అయితే ఈ మోడల్ని ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. మన విషయం అనమాట, ఎవరికి ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు. బట్ నాకెందుకో అన్నిటి మీద కంపేర్ చేసుకుంటే నాకు ఇదే నచ్చినట్టు అనిపిస్తుందండి. సో ఉసిరి దీపాలు మోస్ట్లీ ఎక్కువ మంది నన్ను 3 ఉన్నాయా 5 ఉన్నాయా అంటున్నారండి. మనకి ఇక్కడ అవైలబుల్గా ఓన్లీ 5 9 ఇవి మాత్రమే ఉన్నాయండి, 2 లేవు 3 లేవు. ఇంకా మీరు అడిగే డిజిట్స్ ఏం లేవండి, ఓన్లీ 5 9 ఉన్నాయి. నేను శాంపిల్గా తీసుకున్న ఐటెం నేను చూపిస్తున్నానండి. ఇంకా 9 అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఆ ఫొటోస్ అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి. ఇంకా బాక్స్లు అనమాట, చిన్న చిన్న బాక్స్లు అడుగుతూ ఉంటారు. ఎలా అంటే దేవుడి దగ్గర ఏమైనా ఏసీ పట్టుకుని వెళ్ళడానికి గుడికి, టెంపుల్స్ కానీ, లేదా మనం స్నాక్స్ పెట్టుకోవడానికి కానీ, దేనికి ఒకదానికి యూజ్ చేసుకోవడానికి చిన్న చిన్నవి ఉంటే
చూపించండి అని అడుగుతూ ఉంటారండి. సో అవేనండి ఇవి. ఇక్కడ మెజర్మెంట్ కూడా మీరు చూసినట్టయితే తెలిసిపోతుందండి. నేను మళ్ళీ మీకు స్పెషల్గా మెజర్మెంట్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. హైట్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట మీరు. నా చూపుడు వెళ్ళు అంతా వచ్చింది, కొంచెం తగ్గిందనమాట. అంటే 2.5 ఇంచ్ వచ్చిందండి, 3 ఇంచ్ కొంచెం తగ్గింది. ఆ బాక్సెస్ అయితే ఇవేనండి. సో మనకి ట్రాన్స్పరెంట్ అవైలబుల్గా ఉన్నాయి, ట్రాన్స్పరెంట్ లేకుండా కూడా ఉన్నాయండి. ఇంకా ఇదిగోండి, మనం ఇదేంటి ఇప్పుడు అభిషేకాలు అవన్నీ చేసుకోవడానికి ఈ యూజ్ చేస్తున్నారు కదండి, కమండలం అండి ఇది. ఇది కమండలం అండి. ఇది చాలా క్యూట్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. 1 సైజ్ తీసుకున్నానండి నేను తీసుకోవడం అయితే. సో ఇదిగోండి ఆ సైజ్ ఇదేనండి. చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఐటమ్, నాకు ఫేవరెట్, చాలా ఇష్టమైంది. సో ఇదిగోండి. ఇంకా ఇప్పుడు మనకి వచ్చిన స్పెషల్ కలెక్షన్స్లో ఏంటంటే, ఇది ఒక మోడల్ ప్రసాదం బౌల్ అండి. వీటిలో మనకి ఇంకా మినీ అయితే రాలేదు, చాలామంది అడుగుతున్నారు. కానీ మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవాలి అంటే మరీ అంత చిన్నది ఏమీ ఇదిగా ఉంటుంది చెప్పండి. మనకి నిండుగా అనిపించాలి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాలి అంటే. సో అదిగోండి ఎంత వచ్చింది అంటే, దీని హైట్ వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా 2.5 ఇంచ్ వచ్చిందండి. 2.5 ఇంచ్ కొంచెం ఎక్కువే ఉంది, కొంచెం 3 ఇంచ్కి అయితే తగ్గిందనమాట. థిక్నెస్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఐటమ్. కొంతమంది అయితే వీటిలో పెద్ద సైజ్ దేనికి ప్రిఫర్ చేస్తున్నారు అంటే కాఫీ టీ అవి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసి కాసుకోవడానికి కూడా యూజ్ చేస్తున్నారు. సో దీని బ్యాక్ అయితే ఇలా ఉంటుందండి, సైడ్స్ అయితే ఇలా రింగ్స్ ఉంటాయన్నమాట. దీని పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, పరా అని మాత్రం తెలుసండి, పరా. చాలా బాగుంది, పేరు కూడా చాలా క్యూట్గా ఉంది. ఇది వచ్చేసేటప్పటికి ఒక కేరళ ఐటమ్ అని చెప్తామండి. దాని మీద కొంచెం పెద్దదన్నమాట ఇది సైజు. సో మనకి ఇది వచ్చేసేటప్పటికి హైట్ చెక్ చేయండి, 3 ఇంచ్ ఉందన్నమాట. ఇదైతే అడ్డం కూడా చూడండి, అడ్డం అయితే పైన 5 ఇంచ్ ఉందండి. సో ఇదిగోండి, కింద కూడా మళ్ళీ ఎక్కువ స్పేసే వచ్చిందండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మనకి ఈ ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి ఈ బౌల్స్ చాలా బాగుంటాయండి. నేను చెప్తున్న అదే పండగలప్పుడు యూజ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ప్రసాదాలుగా పెడితే అసలు భలే ఉంటుంది ఈ ఐటమ్ అయితే. సో ఇదండి ఈవేళ కలెక్షన్. ఇంకా ఏమున్నాయి అంటే, నాకు రేర్గా ఇంట్లో ఎప్పుడు చూసినా కలెక్షన్ ఉంటాయే ఉంటాయండి, బట్ నాకు చూపించేంత టైం ఉండదన్నమాట. మమ్మీకి కొంచెం అదేంటి మళ్ళీ కొరియర్కి ఇచ్చేయాలి, నేను హరీ బరీ చేసేస్తూ ఉంటాను. సో దాని మీద అంత టైం ఉండక వీడియో అంత క్లారిటీగా రాదు. కానీ మోస్ట్లీ ఉన్నంత వరకు ట్రై చేసి అయితే మంచిగా పెడతానికి ట్రై చేస్తానండి నేను కూడా. సో ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, స్పెషల్గా ఒకళ్ళు ఇవి ప్రసాదం పెట్టే బౌల్స్గా అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నారనమాట. వీటికైతే ఇవి మనందరికీ తెలిసిన మోడలేనండి. ఏంటంటే ఇలా సైడ్ రింగ్స్ వస్తాయన్నమాట, కింద బేస్ ఏమో మనకి ఇలా వస్తుంది. సో ఇవి కూడా ఒక మంచి ఐటమ్ అనే చెప్పుకోవచ్చు. మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే ఇంకా బాగుంటుందండి ఈ ఐటమ్. నిజం చెప్పాలి అంటే మనకి కొంచెం మంచి బడ్జెట్లో కూడా వచ్చేస్తాయన్నమాట. వీటిలో అయితే మనకి చాలా సైజెస్ అవైలబుల్గానే ఉన్నాయండి. వాటర్ వేసి బౌల్లో వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టినప్పుడు మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇదిగోండి, ఎప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను ఎవరబ్బా ఇంత మంచి ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటారు అని, నేను కూడా చాలా ఎక్సైటింగ్గానే వెయిట్ చేశానండి. సో ఇన్నాళ్ళకి మన కలెక్షన్ మన ఫ్యామిలీ మెంబర్స్లో నుండి ఒకరు పర్చేస్ చేశారండి. ఈరోజు నేను పర్చేస్ చేయడం చూసి నా దగ్గర నుంచి చూసి వేరే వాళ్ళు కూడా తీసుకున్నారండి. లేదంటే ఎప్పుడు ఆ పీస్ ఎవరు సెలెక్ట్ చేయరన్నమాట, నేను ఎప్పుడు వీడియోలో చూపిస్తూ ఉంటాను. కానీ ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు నిజంగా. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఇలాగా ఒక 3 ఇవి కూడా వచ్చినాయండి, కొంచెం హైట్ వస్తుంది. మనం ఏదైనా బౌల్ వేసి చక్కగా అంటే ఫ్లాట్ బౌల్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా వాటర్ వేసేసి ఇలా పెట్టుకున్న చాలా బాగుంటుందండి. మనకి చూడడానికి ఒక ఫ్లవర్ మోడల్లా వస్తుంది అన్నమాట, అసలు నిజంగా లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో నేనైతే జస్ట్ కామన్గా ఇలా పెట్టి చూపిస్తున్నాను, కానీ మీకు నేనైతే కామన్గా మనం ఇలా ఐడియల్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది నా దగ్గర కొంచెం స్మాల్ అయింది కానీ మీ దగ్గర పెద్ద పెద్ద ఐడియల్స్ ఉంటూ ఉంటాయి కదా, అలాంటి ఐడియల్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. మళ్ళీ ఇదైతే కింద ఇలా అంటే నేను జస్ట్ క్యాజువల్గా మీకు చూపిస్తున్నాను అంతే,
పర్పస్ ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుందా అని నేను ఒక ఐడియా కోసమని. సో మనం ఇలా దీపం పెట్టుకుంటే మాత్రం ఇంకా బాగుంటుందండి. చెప్పాలి అంటే దానికి సరిపడా మన దగ్గర దీపం ఉండాలి, కానీ దీపం పెడితే మాత్రం చాలా బాగుంటుందండి. మనం ఎలా యూజ్ చేసుకోవాలి అన్న మన దగ్గర ఒక ఆర్ట్ ఉండాలండి. మనం ఏదైనా ఐటెం కొనుక్కుంటే సరిపోదు, దాన్ని యూజ్ చేసే విధానం తెలిస్తేనే బాగుంటుంది అని నా ఒపీనియన్. నేను ఎప్పుడూ అలానే ఫీల్ అవుతాను అనేసి చెప్పాలంటే. ఇంకొకటి ఇది చూడండి, మూకిడి అనమాట. ఇది మంచి హెవీ వెయిటర్లో వచ్చిన మూకిడి అండి. మనకి ఇప్పుడు హెల్త్ వైజ్ అందరికీ తెలిసిందేనండి, స్టీల్వి ప్లాస్టిక్ ఇవన్నీ, ఐరన్ ఇవన్నీ యూజ్ చేయడం తగ్గిద్దాము, బ్రాస్ని యూజ్ చేద్దాము, కంచు యూజ్ చేద్దాము అన్న ఉద్దేశం అందరికీ వచ్చిందండి హెల్త్ వైజ్గా. సో అందుకని మనకి కిచెన్ యుటెన్సిల్స్ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట నేను. ఇదిగోండి మూకిడి. ఇంకొకటి ఇదిగోండి, ఇది ఏంటంటే మనం ఒక హాఫ్ లీటర్ వరకు పాలు ఇవన్నీ కాచుకుని, ఈ లీటర్ అంటండి దీని కెపాసిటీ, పాలు ఇవన్నీ కాచుకుని. మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ అయినప్పుడు ఏదన్నా బౌల్ కావాలి అంటే మీరు ఎంత కెపాసిటీకి కుక్ చేసుకోవాలనుకుంటున్నారు లేదా ఎంత మిల్క్ని బాయిల్ చేసుకోవాలనుకుంటున్నారు అది చెప్తే నాకు చాలా ఈజీగా ఉంటుందండి నేను పిక్ చేయడానికి ఐటమ్ని. సో ఇదిగోండి ఇది ఒక బౌల్ అన్నమాట. ఇంకా చాలా బౌల్స్ ఉన్నాయండి, నేను ఆ బౌల్స్ అన్నీ అయితే మీకు వీడియోలో షేర్ చేస్తానన్నమాట తప్పకుండా. ఇంకా మనకి దీపావళికి అయితే మంచి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనే చెప్పుకోవచ్చండి ఈ ప్రోడక్ట్ని మనం. ఇవి మనకి సెట్ అందరికీ తెలిసిందే, ఇవి ఒక డజన్ సెట్ అండి, బాగుంటాయి కూడా దీపావళి టైంలో అందరూ బాగా యూజ్ చేసాం వీటిని. సో ఇంకా మీరు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటారు కంచువి ప్లేట్స్ ఏమైనా ఉంటే చూపించండి, గ్లాసెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఫైనలీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలానే షేర్ చేశానండి, బట్ మీకు అంత తెలిసి అర్థమవ్వండదు నేను షేర్ చేసిన వీడియోలో అవి కంచె అని. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఇదిగోండి కంచు అనమాట. మనకి వెయిట్ కూడా చాలా బాగుందండి కంచు ఐటమ్, ఇది కంచు ప్లేట్ అనమాట. సో ఇదిగోండి థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది, ఇది ప్యూర్ కంచేనండి, మీకు ఎలాంటి డౌటు లేదు. మీకు గోల్డ్లో 916 అన్నది హాల్ మార్క్ అని ఎలా నమ్మేస్తారు, ఒక నమ్మకం అన్నది వచ్చేస్తుంది మనకి. అలాగే బ్రాస్ ఏంటి కంచు ఏంటి, అజ్రం నుండి తీసుకున్నాము అంటే కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చండి మీరు. 916 గోల్డ్ హాల్మార్క్ ఎలా ఉంటుందో అలాగే అజ్రం బ్రాస్కి కంచుకి కూడా అలాగే ఒక హాల్ మార్క్ అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. సో మొన్నటి వరకు అయితే ప్లేటు గ్లాసు కాకుండా ఒక ప్లేటు 2 బౌల్స్ సెట్లా వచ్చేయండి, అవి మనం సెట్లాగానే తీసుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడు అలా కాకుండా మన దగ్గర మమ్మీ ప్లేట్స్ విడిగా తీసేసుకోవచ్చా గ్లాస్ లేకుండా? గ్లాస్ కంపల్సరీ సెట్టా? ఓకే, మనకి మొన్నటి వరకు అయితే లేవండి, ప్రీవియస్గా చాలామంది అడిగేవారు నన్ను ప్లేట్స్ ఒకటే ఉన్నాయా అండి, బౌల్స్ వద్దు, గ్లాసెస్ ఒకటే ఉన్నాయా అని చెప్పేసి అడిగేవారు. సో ఇప్పుడు మనకి గ్లాసెస్ సపరేట్గా వచ్చినాయండి, ప్లేట్స్ కూడా సపరేట్గా వచ్చినాయి. నేనైతే మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎన్ని తీసుకున్నాను అంటే ఒక 2 అయితే తీసుకున్నానండి. ప్రీవియస్ కలెక్షన్లో అయితే ఒక 4 సెట్స్ తీసుకున్నాను నేను, అవన్నీ కూడా మీకు షేర్ చేశాను. బట్ ఓకే 4 సెట్స్ కాదండి, 6 సెట్స్ తీసుకున్నామంట. అప్పుడు నేను ఇక్కడ లేనమాట, మా మమ్మీ తీశారు వీడియో. సో మీకు అప్పుడు నేను ఆల్రెడీ షేర్ చేసినప్పుడు చెప్పే ఉంటానండి, ఒకసారి మీకు ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను అన్నమాట. సో ఫైనల్గా ఈవేళ మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవేనండి. ఇంకా ఒక మంచి బిందె కూడా పర్చేస్ చేయడం జరిగిందనమాట. నా వాయిస్ కొంచెం ఇదిగానే ఉంటుందండి, రమ్ చేసేసింది, దాన్ని పక్కగా నా వాయిస్ని అవాయిడ్ చేసేయండి మీరు, ఐటమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇదిగోండి బింది అనమాట. బింది కూడా మీకు మోడల్స్ అనేవి చాలానే షేర్ చేస్తానండి నేను, మీకు ఏ మోడల్ ప్రిఫర్ చేద్దాము అనుకుంటారో ఆ మోడల్ని ప్రిఫర్ చేయొచ్చండి మీరు, దానిలో ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి కవర్ తీసి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు అది కూడా. సో ఇదిగోండి మంచి బ్రాస్ ఐటమ్ అనమాట, మీకు ఇక్కడ తెలుస్తుంది నేను కూడా కేనేడ్లో కనిపిస్తున్నాను కదా ఇక్కడ. సో చాలా మంచి బ్రాస్ అండి, ఇది వచ్చేటప్పటికి మంచి ఫినిషింగ్ అనమాట నిజం చెప్పాలి అంటే. యాక్చువల్గా మేమే సెలెక్ట్ చేసాం పర్టికులర్గా డిజైన్ సెలెక్ట్ చేయమని అంటే. సో ఇదిగోండి ఐటమ్స్ అయితే ఇవే అండి. సో ఈరోజు మన కలెక్షన్ చూసేసారు కదా, నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ విలువైన. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ నన్నింటి ఇలా సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.